నమస్తే వెల్కమ్ టు ప్రముఖ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు కాలజ్ఞాన తత్వ బ్రహ్మ కాలజ్ఞాన ప్రవచనకర్త మరియు ప్రాచీన సంఖ్య ప్రశ్న నిపుణులు బ్రహ్మ శ్రీ కృష్ణమాచార్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం గాది శుభాకాంక్షలు మీకు సో పేరుకి తగ్గట్టుగానే శుభకృత్ నామ సంవత్సరం శుభాలని చేసింది ఆ ఈ కరోనా నుంచి కాస్త బయటపడి ఆ భయాల నుంచి బయట బయటపడి మళ్ళీ యథావిధిగా మన జీవితాలు అనేవి కొనసాగుతున్నాయి ఇక ఇప్పుడు ఈ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం పేరే చాలా శోభాయమానంగా ఉంది నారద మహర్షి అరవై మంది పుత్రుల పేర్లు ఈ సంవత్సరాలుగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరు వస్తూ ఉంటుంది అయితే ఈ శోభకృత్ నామ సంవత్సరం ఎన్నెన్నో ఆశలు ఆ ప్రజలందరికీ కూడా సో రకరకాల కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మాకు అని చెప్పి అందరిలో ఆతృత కచ్చితంగా ఉంటుంది ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు సంవత్సరంలో ఆ రోజు మాత్రం మా మన ఎంటైర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఆ రోజు మాత్రమే అని మన సనాతన ధర్మం చెప్పింది సో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులుగా మీ ప్రొడిక్షన్స్ కూడా మా భక్తి ప్రేక్షకులకి ఇవ్వాలి అని అనుకుంటున్నాం దయచేసి ద్వాదశ రాసులకి ఈ నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియజేస్తారా ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి తెలుగు మాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలాలు రాకపోతారు అందుకే భారతదేశంలో తెలుగుదనానికి అంత ఖ్యాతి ప్రఖ్యాతి విఖ్యాతి ప్రపంచంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఆంగ్ల రోజు జరుపుకుంటారు కానీ మనం జరుపుకునేటువంటి నూతన వత్సరం యుగాది ఉగాది అటు యుగానికి ఆది ఒక కొత్త శకం నాంది అయినట్టుగా ప్రస్తావన అయినట్టుగా మన చరిత్ర మన సంప్రదాయం ప్రశస్తం మనకు చెప్తాయి ఋతువులను బట్టి కాలంలో ఏర్పడేటువంటి మార్పులను బట్టి ఏర్పడేటువంటి కాల అనుగుణంగా లెక్కించినటువంటి విధి విధానమే మన తెలుగు సంవత్సరాలు అందులో రాబోతు ఉన్నటువంటిది మనకు వచ్చినటువంటిది శోభకృత నామ సంవత్సరం శోభకృత వత్సరేయ నృపాణం స్నేహం అన్యోన్యం ప్రజాం పరస్పరం అంటారు అర్థం ఏంటంటే ఈ శోభకృతనామ సంవత్సరంలో సస్యములు పాడి పంటలన్నీ విశేషంగా అభివృద్ధి చెందుతాయ్యా నృపాణం స్నేహం అన్యోన్యం ఎవరితో అన్యోన్యంగా ఉంటారు ప్రజానాంచ పరస్పరం ప్రజలు మనల్ని పరిపాలన చేసేటువంటి రాజు ప్రభు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు వచ్చాయి అంటే ప్రతి సంవత్సరంలో కూడా మనం కొన్ని గొడవలు ర్యాలీలు కోట్లాటలు నిరసన చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు వీటన్నిటిని చూసాం కానీ ఈ సంవత్సరం ఏం జరగబోతుందంటే ప్రభువులకి ప్రజలకి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు మారిపోయే అవకాశం ఉంది సరే శోభకృత్ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది చాలా వివరంగా అద్భుతంగా చెప్తూ ఉన్నారు మేష వృషభం అయిపోయింది ఇక మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది సార్ శోభకృత్ నామ సంవత్సరం శివాయ బ్రహ్మణి నమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ జై వీర బ్రహ్మజీ గోవిందమాంబజీ వచ్చినటువంటి ఫలితం సప్తమం ఇది కేతు సంబంధమైనటువంటి సంఖ్య మిథున రాశి జాతకులకి ఆదాయం తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉంది రాజ్య పూజ్యాల విషయంలో కూడా సారూప్యత కనపడుతూ ఉంది మరి ప్రశ్న శాస్త్రాన్ని వచ్చి కేతు సంబంధమైన ఫలితాన్ని ఇస్తుంది అనుకుంటారు మరి ఆదాయం తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉండి కేతు సంబంధమైనటువంటి ఫలితం వస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది ధార్మిక పరమైన ఎస్ దీన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే మిథున రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు అంటే వ్యయం ఎక్కువ ఉంది ఆదాయం చాలా తక్కువగా ఉంది ఇక రాజ్యపూజ్య అవమానాల విషయానికి వస్తే రాజ్యపూజ్యం రెండు అయితే అవమానం నాలుగు ఇక ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం మీరేమీ ఆందోళన పడద్దు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి మాత్రమే మిథున్ రాశి మాత్రమే ఎప్పుడైనా మనకి అనుకూలవంతమైనటువంటి సమయం ఉన్నప్పుడు మన జాతక చక్రంలో యోగవంతమైనటువంటి రాజయోగాలు నడుస్తూ ఉన్నప్పుడు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తాం వాటితో పాటు మంచి పనులు చేస్తాం జాతకంలో అష్టమ శని అర్ధాస్తమ శని ఏలినాటి శని శని మహర్దశ విదశ సూక్ష్మదశ అంతర్దశ ఇవి వచ్చినప్పుడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు గతంలో మనం చేసినటువంటి మంచి పనులకి ఫలితాన్ని పొరబాట్లకి తగిన కర్మల్ని నిర్దేశిస్తాడు కాలచక్ర స్వరూపుడిగా మనకు తెలుసు ప్రశ్నశాస్త్రం ఏం చెబుతుందంటే గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మలు సత్కర్మలు ఈ జన్మలో పుట్టిన దగ్గర నుంచి మనం చేసినటువంటి కొన్ని రకాలైన మంచి పనులు వెరసి ఇవన్నీ కూడా ఒక ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాన్ని మిథున రాశికి ఇవ్వబోతున్నాయి ఎందుకు మిథున రాశికి ఇవ్వబోతున్నాయి ఇప్పటికే అష్టమ స్థానంలో శని భగవానుడు యొక్క సంచార స్థితి సంపూర్ణమయ్యింది ఉంది శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు అంటాడు అది ఎవరికి తెలుసా సత్కర్మలు చేసి ఉన్న వారికి మాత్రమే కష్టకాలంలో కానీ మనం సుఖించే సమయంలో కానీ మనం చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ ఒక రూపాన్ని తీసుకుంటే అవి అష్టమ శనిగా అర్ధాష్టమ శనిగా శని మహర్దశగా ఉంటుంది అటువంటి శని ఉత్కృష్టవంతమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది మీ మాటకు ఎదురు లేకుండా విశేషవంతమైనటువంటి ప్రఖ్యాతి పెరుగుతుంది స్థిర చరాస్తులను ఎక్కువగా కొనడం వల్ల మీ చేతిలో డబ్బులు ఉండవు స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోవటం గృహ సంబంధమైనటువంటి నిర్మాణాల విషయంలోకి మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులందరికీ కూడా సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఈ మిథున రాశి వారికి ఈ శోభకృత నామ సంవత్సరం విశేషవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి మీ కుటుంబంలో మీరు ముందుండి చేయగలిగినటువంటి శుభకార్యాల విషయంలో వేగవంతంగా చేస్తారు సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి అన్నీ మీరయ్యుండి ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలు నిర్వహించగలిగినటువంటి పరిస్థితి ధార్మికపరమైనటువంటి కార్యక్రమాలను కూడా మీరు ఉంటారు ప్రత్యేకించి దూర ప్రాంతాలకి మీరు వెళ్ళటం ప్రయాణం చేయటం తీర్థయాత్రల్లో పాల్గొనటం ఇవన్నీ కూడా మిథున రాశి వారికి జరుగుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగ్గా ఉంటుంది అన్యోన్యంగా ఉంటారు పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు లేదా పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం పోటీ పరీక్షల కోసం అంటే ఎంతో కాలంగా నిరుద్యోగులుగా ఉండి అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి సంవత్సరంగా మనం ఈ సంవత్సరాన్ని మనం చెప్పచ్చు ప్రత్యేకించి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల నుంచి వేరొక ప్రాంతానికి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ కొత్తగా మీరు గనక ఈ సంవత్సరం ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే అది ఉద్యోగంలో బదిలీ అవ్వచ్చు స్థాన మార్పవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి స్థానం నుండి వాయువ్యం లేదా ఈశాన్య దిశలో ప్రయాణాలు చేయటం వల్ల ఇప్పుడుంటున్న ఇంటి నుండి వాయువ్య దిశలో ఉన్నటువంటి విధులో కానీ వాయువ్య దిశలో ఉన్నటువంటి ఊరికి కానీ లేదా ఈశాన్య దిశలో ఉన్న ఊరు లేదా కలనీకి మారటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు ప్రత్యేకించి మిథున రాశి అంటేనే మృగశిరా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఇవి విశేషవంతమైనటువంటివి పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందటానికి కాను మీరు నివసిస్తూ ఉన్నటువంటి గ్రామం లేదా పట్టణంలో ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణం అంటే వందల సంవత్సరాల నాటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణం అందులో కూడా నవగ్రహాలు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి మిథున రాశి జాతకులు వెళ్ళి స్వామివారికి కనుక గోక్షీరంతో అభిషేకాన్ని చేస్తే విశేషవంతమైన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ప్రత్యేకించి నవధాన్యాలతో నవధాన్య జలాలతో మిథున రాశి వారు అభిషేక క్రతువును గనక ఆరుద్ర నక్షత్రం రోజు చేసిన మాస శివరాత్రి రోజు చేసిన యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మిథున రాశి జాతకులు మీ గర్భవాసాన్ని జనించిన సంతతికి సంబంధించిన భవిష్యత్తు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఈ రెండింటిలో తప్ప మిగతా అన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో కూడా విశేషవంతమైనటువంటి అనుకూలతని సమర్థతను ఈ సంవత్సరం మీరు పొంది ఉన్నారు శోభకృతు అన్నటువంటి ఈ వత్సరానికి ఉన్న పేరు సవ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారికి విశేషవంతమైనటువంటి శోభకృత నామ సంవత్సరంగా అంటే సార్థకమైనటువంటి సంవత్సరంగా మనం దీన్ని మనం తప్పకుండా చెప్పగలిగినటువంటి పరిస్థితులు గోచార వశాత్తు కనపడుతున్నాయి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి కూడా ఏర్పడబోతూ ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు అద్భుతం సార్ అసలు ఈ శోభ నామ సంవత్సరం మిథున రాసి వాళ్ళకే చాలా అద్భుతం అని చెప్పారు అది నిజంగా గుడ్ న్యూస్ వాళ్ళకి సో చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రొడిక్షన్స్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రాసుల గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ జై వీరబ్రంబ జై గోవింద బంబజ్